ఓం అయ్యప్ప హిందూ దేవతల్లో ఒకరు. ఈయన్ని హరిహర స్తుతుడు అని, ధర్మశాస్త్ర మణికంఠుడు అని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలోనే ఉంది. అయ్యా అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలయలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రాస్థలాలలో ఒకటి. శబరిమలయలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలయలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేర్ల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలయలోని అయ్యప్ప సన్నిధికి ఏటా 5 కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెడుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధానాలయం వెనుక వైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన 2 దేవేర్లతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాల్లో కూడా ఆయన దర్శనమిస్తారు. ఇక మహిషి కథనం. మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవ్వరూ జయించకూడదు. అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్లపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. తథాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ. అయ్యప్ప జననం. చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు. జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు మకర సంక్రాంతి. క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహిన్ని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చికాలగ్నమందు శాస్త జన్మించాడు. శాస్త అంటే అయ్యప్ప జన్మించాడన్నమాట. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాల్ని పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటినుంచి ఆయన ధర్మశాస్తగా ప్రజల అభిమానాన్ని చూరుకున్నాడు. అందుకే ఆయనకి ధర్మశాస్త అనే పేరు కూడా ఉంది. అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేవాధీశుడు, గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నే వెళ్ళి తీసుకొస్తానని చెప్పి బయలుదేరతాడు అయ్యప్ప. మహిషి వధ. అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడుస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకెక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషీల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది.
దేవతలంతా ఆయన్ని స్తుతిస్తూ ఆయన ముందుకొస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను, కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడే స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరతాడు. శబరిమలయలో నివాసం. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటాడు, కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే, తనకు బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. హరివరాసనం. అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మ జ్యాష్టకం గానం చేయటం ఒక సాంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాల్లోనూ, ఉత్సవాల్లోనూ, పూజల్లోనూ పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని కుంభకుడి కులతూర్ అయ్యర్ రచించాడు. 1955 స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940-50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో విఆర్ గోపాల్ మీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అతను మరణించాడని తెలిసినప్పుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసేసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివాడు. అప్పట్నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. హరివరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రి దీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయే ముందు అయ్యప్పకు జోల వంటిది. శ్లోకం అయిన తర్వాత నమస్కారం చేయొద్దని, స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం, హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇంత ఆధ్యాత్మికమైనటువంటి అంశం మనందరి హృదయాల్ని ఎంతో శాంతింపజేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు కదా. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనవి, అద్భుతమైనవి మీకు అందించాలనే మా దృఢ సంకల్పం. మా సంకల్పానికి మీరు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాల్ని, సూచనలు కూడా మాకు పంపించండి. పంపిస్తారు కదా.